హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇది మీకు బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది మా కోవిటీ వల్ల ఓనర్ వాళ్ళది అనమాట. ఇక్కడ మాది చాయ్ మిషన్ ఉండదు, టీ మిషన్, దాని డెలివరీ సర్వీస్ చేసేదానికి వచ్చిండవు. ఓకేనా, అక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మంట, పెద్ద హోల్ మాదిరి, అదే పెట్రోల్ ఫిల్టర్ చేస్తారు కదా కంపెనీ, అదే అనమాట. బ్యాక్ సైడ్ ఉండేది ఆడ ఫోల్ ఉంటుంది కదా, అది బ్లాక్ది, అది ఆడ పైన అగ్గి వస్తుంది. జూమ్ చేసి చూపిస్తాను అది కూడా మీకు. ఇప్పుడు ఇది వచ్చి హౌస్ అనమాట. హౌస్ వెనకాలే చూడండి, బీచ్ ఎంత బాగుండదు చూడండి. ఓకేనా, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే హౌసెస్ అన్నీ కూడా బీచ్ హౌసెస్ అనమాట. ఓకేనా, ఆ పక్క కూడా ఉన్నాయి, ఇవంతా ఆ పక్క కూడా, ఇదంతా బీచ్ అనుకోని మొత్తం కూడా హౌసెస్. ఇది ఏరియా వచ్చి మినీ అబ్దుల్లా అంటారు. ఓకేనా, ఇక్కడ మంట కనిపిస్తుంది చూడండి, సౌండ్ కూడా వస్తుంది గ్యాస్ మాదిరి. చూపిస్తాను మీకు అది కూడా, అదండి చూడండి, అది మంట అనమాట. అది పైపులు, మీకు హెయిర్ వస్తుంది కదా, ఆ హెయిర్ పైకి వెళ్ళి మంట రూపంలో కాలిపోయి బయట వెళ్ళిపోతుంది. అది ఇదంతా కూడా బీచ్ హౌస్లు అనమాట, ఇవన్నీ కూడా బీచ్ హౌస్లు. ఇవి ఇదంతా బీచ్, ఇది చాలా బాగుంది కదా చూడండి. హౌసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిండే. మొత్తం లోపల మొత్తం ఏసీయే ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 6:30 పైన అయిపోతుంది, 6:45 అవుతుంది టైం ఇక్కడ, ఈవినింగ్ 6:45 అవుతుంది. ఇదంతా సముద్రము, అక్కడ వచ్చి ఇది షిప్ యార్డ్ అనమాట. ఓకేనా, అద్దండి ఇదంతా బీచ్, చాలా బాగుంది కదా లొకేషన్, ఇది సూపర్ లొకేషన్ అండి. నేను మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అక్కడ చూడండి ఫ్యామిలీస్ కూడా ఉంటారనమాట, వీళ్ళు ఇక్కడ ఇండ్లు కట్టుకొని వచ్చి ఇక్కడే ఉండేసి ఒక 1 డే 2 డేస్ ఇక్కడే ఉండేసి మళ్ళీ వెళ్తారనమాట. ఓకేనా చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారి వచ్చానమాట. ఇక్కడ ఇదే ఇంటికి వచ్చి మిషన్ సర్వీస్ అంటే, అప్పుడు మొత్తం మిషన్ అంతా ఏరో డ్రైవరు, నేను ఇంకొక వేరే మన తెలుగుతను, ముగ్గురు మన తెలుగు వాళ్ళమే ఇక్కడికి వచ్చి తర్వాత మిషన్ అనేది మొత్తం ఇప్పేసి మొత్తం నీట్గా అంతా క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిందనమాట ఇక్కడికి వచ్చి, ఈ ప్లేస్కి వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చాను మళ్ళీ ఇక్కడికి, చాలా బాగుంది కదా లొకేషన్ ఇది. ఓకేనా, ఈవినింగ్ అయిపోతుంది, వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా, మా సార్ వాళ్ళు ఉన్నారు కదా, ఆయన పెద్ద ఆయన కుయేట్ అయినా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా వచ్చి ఉంటారు ఇక్కడ, ఇంకా ఫుట్బాల్ మ్యాచ్ అలాంటివంతా కూడా ఇక్కడే పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఒక చిన్న హౌస్, ఫామ్ హౌస్ మాదిరి ఉంటుంది, టీవీ పెద్దది ఉంటుంది అనమాట లోపల వెళ్ళే, ఇప్పుడు వెళ్ళలేదులేండి. ఇంక బయట కూడా ఈవినింగ్, ఈ చలికాలం అయితే ఆ బయట కుర్జీలు ఉంటాయి కదా, సోఫాలు, అవంతా అక్కడే పెట్టేసి ఇంకా ఈ మాంసం అంట అదంట ఇదంట కలుసుకొని తినేది ఇదంతా చేస్తూ ఉంటారనమాట. చాలా బాగుంది కదా లొకేషన్ ఇది. నేను ఇక్కడ కొన్ని గవ్వలు ఏరాను అనమాట, అంటే మన సముద్రంలో గవ్వలు వస్తాయి కదా, అవి ఏరుకున్నాను, తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకు ఫిష్ ట్యాంకుల్లో అయితే అరేంజ్ చేసుకునే దానికైతే చాలా బాగుంటాయి అన్నమాట. ఇది చూడండి, ఇవంతా గవ్వలే, అంటే సింకులు అంటారు కదా సముద్రంలో. మన ఇండియా కల్లా అయితే వీటికి మంచి బిజినెస్ ఉంటుంది అనమాట. ఏమేం చేస్తారో, ఇవంతా తీసుకొని డెకరేషన్లో వాడుకొని సేల్ చేస్తారనమాట. ఇక్కడైతే ఖాళీగా వదిలేస్తారనమాట. ఓకేనా, ఎవరు తీసుకొని కూడా తీసుకోరు, చాలా బాగుండే. నేను ఈసారి ఇండియాకి పోయాక ఫిష్ ట్యాంక్ తెచ్చి దాంట్లో అరేంజ్ చేసేదానికి తీసుకున్నా. చూద్దాం మనం ఇండియాకు వెళ్ళి ఇల్లు కట్టాలా, ఇల్లు కట్టేసి తర్వాత ఫిష్ ట్యాంక్లో అరేంజ్ చేయాలి, ఫిష్ ట్యాంక్ తెచ్చి. ఓకేనా, ఇవన్నీ గవ్వలు బాగుండవు, ఇవి చూడండి ఎంత బాగుండదో, ఇదైతే ఇంకా బాగుండదు. మళ్ళీ సముద్రంలోకి రోడ్డు యాడ్ ఎందుకు వేసినారు అని అడుగుతారేమో. ఈ రోడ్డు వచ్చి ప్రతి ఇంటి ముందర ఉండదు చూడండి, ప్రతి ఫామ్ హౌస్ ముందర ఒక ఇది ఉండదు చూడండి. ఓకేనా, అది అది అది, అలాగే ఇక్కడ కూడా ఉండదు చూడండి అక్కడ. ఓకేనా, ఇవంతా దేనికి అంటే వీళ్ళు డైరెక్ట్గా షిప్పులు వెళ్ళి ఎత్తుకొని వెళ్ళిపోతారనమాట లోపలికి. ఇదే రోడ్లో వచ్చి ఆ షిప్పులు ఎత్తుకొని వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని ఇక్కడికి వచ్చి కాల్చుకొని తింటారనమాట. ఇది హౌస్. ఓకేనా, అది షిప్ అది. ఓకేనా, మా సార్ వాళ్ళది అది కూడా. మీకు ఆడ కనిపించేదంతా అది పెట్రోల్ ఫ్యాక్టరీ అనమాట, వరల్డ్లోనే అతి పెద్దది, రెండవది. ఓకేనా, ఇవి స్పీడ్ బోట్లు చూడండి, యమహా వాడిది స్పీడ్ బోట్లు. ఈ రెండు స్పీడ్ బోట్లు అనమాట. ఓకేనా, ఇది పెద్ద బోట్లు.
ఓకే, ఈ పెద్ద బోట్ వేసుకొని ఇంకా నేరుగా అట్టే ఎనికి దింపేస్తారనమాట. నీళ్ళలోకి దింపేసి తర్వాత అట్టే వెళ్ళిపోయి ఇంకా ఈ సముద్రంలో చేపలు పడు పట్టుకొని తర్వాత అక్కడే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కాల్చుకొని తింటూ ఉంటారు. ఓకేనా, అదే పెట్రోల్ ఫ్యాక్టరీ, అది అక్కడ కనిపిస్తుంది కదా మీకు అదే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూడండి, చిన్న వీడియోనే. ఈరోజు ఇక్కడికి వచ్చాను కాబట్టి వీడియో తీస్తున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయిందిలేండి, 1 ఇయర్, 1 ఇయర్, 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయింది. 1 ఇయర్ కాదు, ఇంకా ముందే చెప్పాను, మర్చిపోయాను మీకు. 2 ఇయర్స్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయి ఇక్కడ మిషన్ అంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాడరు అసలు ఆ పొడి అంతా అట్టే ఉంటుంది వాడరు. కానీ సర్వీస్ చేయాలి కదా, లోపల ఇవంతా అవి ఎట్లా అంటే షుగర్ ఉంటుంది కాబట్టి ఈ పైపుల్లో ఏమవుతుందంటే ఆ షుగర్ వెళ్ళి ఇదైపోతుంది, అంటే గడ్డగట్టేస్తుంది. అదంతా క్లీన్ చేస్తుంటారు మా కంపెనీ అతను, ఇంకొక అతను వచ్చాడనమాట మెకానిక్, అతను మిషన్ మెకానిక్, అతను క్లీన్ చేస్తున్నాడు. ఇంకా నేను లోపల బండిలో ఏం కూర్చోవని ఉండేది అనేసి ఇక్కడ బయట వచ్చి ఒక చిన్న వీడియో మీకు చూపించినట్టు ఉంటుంది అనేసి వీడియో తీస్తున్నాను. ఓకేనా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి, నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామా.